YCP Kela Kanacherdu Gunturuku Chendina Rowdy Shetani Rendu Varala Kendata Arrest Chesi Polisulu Tamadaina Shaililo Vicharinchin Tarvata Kelaka Samacharam Mottam Vellindi. ఆ కేలక నేతకు చెందిన మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు మొత్తం స్వాధీనం చేసుకున్న తర్వాత అతని బ్యాంక్ స్టేట్మెంట్లు ప్రింట్ తీసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. వైసీపీ కేలక నేతల నుంచి బోరుగడ అనిల్ కుమార్ ఖాతాలోకి 6 కోట్ల రూపాయలు బదిలీ అయినట్టు గుర్తించారు. ఇక బోరుగడ అనిల్ కుమార్కి పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్తో సకల శాఖ మంత్రి పేరు కూడా వెల్లడించినట్టు స్పష్టమవుతా ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ను ప్రస్తుతానికి రాజమండ్రి జైలుకు తరలించారు. మరో 2-3 రోజులు విచారించేందుకు తమకు అప్పగించాలని పోలీసులు కోర్టును ఆశ్రయించబోతా ఉన్నారు. ఈరోజు 15 కేసులు ఉన్న ఈ అరాచక వాదిని 2019 నుంచి 2024 దాకా నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టించడానికి వైసీపీ నేతలు వాడుతున్నారు. పవన్ కళ్యాణ్ తల కోసుకెళ్తా అన్నాడు. వీడు ఇలాంటి వ్యక్తిని ప్రోత్సహించి అరాచకవాదిని గుంటూరులో అతను వస్తున్నాడంటేనే జనం భయపడే పరిస్థితి తీసుకొచ్చారు. పోలీసు వాళ్ళు అలా అతని ఇంటి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ ఫలితాలు వచ్చిన రోజే జంప్ అయిపోయాడు. కొన్ని రోజులు హైదరాబాద్లో మకాం వేశాడు సజ్జలకు చెందిన గెస్ట్ హౌస్లో. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి జంప్ అయిపోయినాడు. తాజాగా అతనంతటా అతనే గుంటూరు వచ్చాడు. దీని వెనక కూడా ఒక కుట్ర ఉంది. వైసీపీ కీలక నేతల కోసాలు కదులుతున్న వేళ ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన సతీష్, బోరుగడ్డ వెంటనే వచ్చి లొంగిపోయారు. ఇక బోరుగడ్డ జైల్లో ఉండగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పోలీసు అధికారికి ఫోన్ చేసిన బోరుగడ్డ ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేరు అని చెప్పి పెట్టేశారట. రాబోయే కొద్ది రోజుల్లో ఇక బోరుగడ్డ అనిల్ కుమార్ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉందనే ముందు ఎవరైతే వైసీపీ అధికార ప్రతినిధి ప్రతివత ఉందో శ్రీరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మీద, భారతీ రెడ్డి మీద బండ బూతులతో విరుచుకుపడతా ఉంది. ఒక్కొక్కరిని ఒక్కొక్కళ్ళ మీద రెడ్ బుక్ ఓపెన్ అవుతా ఉంటే వీరంతా రివర్సల్ వస్తూ ఉన్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, ఆ విదేశాల్లో లండన్లో ఉన్న పశువు వాడు, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని లాక్కొస్తూ ఉంటే వీళ్ళు వెంటనే ప్లేట్ ఫిరాయించుతున్నారు. ఇక శ్రీరెడ్డి వాయిస్ ఎందుకు మారింది? శ్రీరెడ్డి ఇప్పటి వరకు వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేసి ఇప్పుడు మరలా కూటమి తరపున ఎందుకు వాయిస్ వినిపిస్తూ ఉంది అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.